జగనన్న విద్యా దీవెన పథకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు. పథకం ద్వారా పేదల పిల్లలు ఉన్నత చదువులు చదువుకునేందుకు ఎంతో మేలు చేస్తుందన్నారు. కమిటీకి అధ్యక్షులు అంబేద్కర్ గారు, ఒక పేద కుటుంబంలో, ఒక దళిత కుటుంబంలో, అప్పటి సమాజంలో చదవటానికి కూడా వీల్లేని కుటుంబంలో పుట్టిన ఒక ఆయన ఎలా ఎదిగాడు అన్నది, చివరకు రాజ్యాంగాన్ని ఎలా రాశాడు అన్నది మన కళ్ళందరినీ కనిపించిన సత్యం. ఈ రోజు నేను నెరవేరుస్తున్నాను అని చెప్పి సంపూర్ణంగా కూడా చెప్తాను. నెరవేర్చడమే కాదు, నెరవేరుస్తూ వరుసగా 2వ సంవత్సరం కూడా అడుగులు పెట్టామని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా ఈ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తూ చెప్పగలుగుతాము. నిజంగా ఆ పరిస్థితిని కూడా పూర్తిగా మారుస్తూ ప్రతి ప్రయాణాసిద్ధం అయిపోయే లోపల ఖచ్చితంగా తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వేయడం, అదే తల్లి ఆ డబ్బులు అందిన వారం 10 రోజుల్లో అదే తల్లి కాలేజీకి వెళ్ళి కాలేజీ ఫీజులు ఆ తల్లి కంటే ఆ కాలేజీ జవాబుదారీతనం పెరుగుతుంది. ఆ కాలేజీ ఆ తల్లికి ఆ పిల్లలు చదువుతున్న కాలేజీలో ఏదన్నా పరిస్థితులు బాగలేకపోయినా, అక్కడ ఉన్న సదుపాయాలు బాగలేకపోయినా, లేకపోతే తన పిల్లలు బాగోగులు గురించి ఎలా ఉన్నారో ఎలా చదువుతున్నారో అని తెలుసుకునే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలోని స్పందన హాల్లో ఏర్పాటు చేసిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో కలెక్టర్ పోల భాస్కర్ అధికారులతో మాట్లాడారు. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా జిల్లాలో లబ్ధి పొందనున్న వారి వివరాలు వెల్లడించారు. అంగన్వాడీ సెంటర్లో మనం మహిళలకు సంబంధించి అట్లాగే 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లల్లో అంతా కూడా, అంటే 6 సంవత్సరాల్లో పిల్లలకి అందరికీ ప్రధానంగా న్యూట్రిషన్తో బాధపడే వాళ్ళకి న్యూట్రిషన్ సపోర్టు ఇవ్వడం అనేది ప్రధానంగా అంగన్వాడీ కేంద్రం యొక్క విధి. దానికి ఇప్పుడు అక్కడ వచ్చే పిల్లలకి మనం ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, అంటే నర్సరీ ఆస్పెక్ట్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తే ఇంకా పిల్లలు చదువుకోవడానికి ఒక మంచి ఫౌండేషన్ ఏర్పడుతుంది అని, వాటన్నింటినీ కూడా ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్ అన్నింటినీ కూడా మనం ప్రీ ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ సెంటర్స్గా మార్చబోతున్నాం. అవి దశల వారీగా జిల్లాలో అన్ని అంగన్వాడీ సెంటర్స్ ఆ రకంగా మారుస్తున్నాం. ఈ 6 సంవత్సరంలో మరి 1/3 ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ని అప్గ్రేడ్ చేయడం కానీ, లేకపోతే అద్దె బిల్డింగ్స్లో ఉంటే రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్న సెంటర్స్ అన్నిటికీ కూడా సైట్లు ఇచ్చాం, అవన్నీ కూడా కొత్త బిల్డింగ్లు కడుతున్నాం. సో అట్లా మనం నర్సరీ నుంచి మొదలు పెడితే ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ, సెకండరీ ఎడ్యుకేషన్ కానీ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కానీ, ఇంకా డిగ్రీ కాలేజ్ ఎడ్యుకేషన్స్, రకరకాల ప్రొఫెషనల్ కోర్సెస్ అన్నిటికీ కూడా ప్రభుత్వం మరి విద్యా దీవెన వసతి దీవెన ఏర్పాటు చేసి అందరూ బాగా చదువుకునే విధంగా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి వస్తే, ఈ జగనన్న విద్యా దీవెన కార్యక్రమం కింద ప్రకాశం జిల్లాలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ కాపు మరియు మైనారిటీ వర్గాలకు చెందినటువంటి 79845 విద్యార్థులకి మరి రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజుకి సంబంధించి 78579 మంది మదర్స్ అకౌంట్స్లో 52 కోట్ల రూపాయలు పైసలకు జమ చేయడం జరిగింది. ఈ ఆర్థిక సహాయం మరి ఈ పేద కుటుంబాల్లో చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నత చదువులు చదువుకోవడానికి దోహదపడుతుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక లబ్ధిదారైనటువంటి నందిని అనే అమ్మాయి చదువుతుంది, బీఎస్సీ అగ్రికల్చర్ 1st ఇయర్, హర్షిణి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఒంగోలులో చదువుతున్న అమ్మాయి. వాళ్ళ తండ్రి గారు ఆటో డ్రైవర్ నడుపుతున్నారు, మదర్ స్వీపర్గా పనిచేస్తుంది.
వీళ్ళు ఈ రీఇంబర్స్మెంట్ బెనిఫిట్ పొందడమే కాకుండా వాళ్ళ రెండో అమ్మాయికి మరి విద్యా కానుక కింద కిట్ కూడా తీసుకున్నారు. ఆయనకు ఆటో ఉంది కాబట్టి వాహన మిత్ర కింద 10,000 రూపాయలు వార్త సహాయం తీసుకున్నారు. అట్లాగే రేషన్ కార్డు తీసుకున్నారు. హౌస్ సైడ్ హౌసింగ్లో కూడా వాళ్ళు కవర్ అయ్యారు. సో ఇట్లా ప్రభుత్వం ఒక ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అప్రోచ్ అంటారు దాన్ని. మనం పేదరికంలో నుంచి బయట వేయాలంటే కుటుంబాలని ఏదో ఒక బెనిఫిట్ ఇస్తే ఒకవైపు నుంచి, దానివల్ల వాళ్ళు ఈ పావర్టీ క్లచెస్లో నుంచి బయట పడరు. మనం ఎన్ని కోణాల్లో ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కావచ్చు లేదా ఏదైనా ఒక ఇన్కమ్ జనరేషన్ ఆదాయం వచ్చేటువంటి ఒక కార్యక్రమం ఏదైనా ఇంట్లో చేసుకుంటుంటే, వాళ్ళు డోక్రా గ్రూప్లో ఉంటే బ్యాంక్ ద్వారా లింక్ చేసి బ్యాంక్ లింకేజ్ ఇవ్వచ్చు, లేదా చేయూత కింద ప్రభుత్వమే 1,750 రూపాయలు ఇచ్చింది, దాన్ని తోడుగా బ్యాంక్తో లింక్ చేసి ఒక మిల్క్ అనిమల్ లేదా ఒక షీప్ గోట్ ఈవెంట్ ఇట్లా రకరకాలుగా అన్నమాట చదువుకునే పిల్లలకి సహాయం చేయడం,